లివింగ్ సీనియర్ టీచర్ బ్యాక్ టు ది రూట్స్ వ్యవస్థాపకులు సుధాకర్ వీరవల్లి ఎల్ అనిత కె శ్రీనివాస్ గురు ప్రకాష్ల ఆర్థిక సహాయ సహకారాలతో ఇమ్యూనిటీ పెరుగుదలకు కరోనా రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా శ్రీ శ్రీ తత్వ ఆయుర్వేద కబాసుర కుడినీర్ ఇన్ హెల్ప్లర్స్ గిద్దలూరులోని ఎలక్ట్రానిక్ మీడియా వారు మారుమూల ప్రాంతంలో ఉన్న వార్తలను సైతం టీవీల ద్వారా ప్రసారం చేయడం జరుగుచున్నది. ఇలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందజేయడం జరిగింది అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు తెలిపారు. కరోనాను ఎదుర్కొనే ఆయుర్వేద మందును మీడియా వారికి అందజేయడం ఆనందంగా ఉంది అన్నారు. ప్రస్తుతం ఉండే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేని రిపీట్ ప్రస్తుతం ఉండే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ కరోనా వైరస్ మహమ్మారిని తట్టుకునే శక్తి శ్రీ శ్రీ తత్వ ఆయుర్వేద వారి కబాసుర కుడినీర్ ఇన్ హెల్పర్ మనిషి శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి న్యాచురల్గా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీ శ్రీ తత్వ ఆయుర్వేద మందు అందచేసినందుకు బ్యాక్ టు ద రూట్స్ వ్యవస్థాపకులు వీరవల్లి సుధాకర్ గారికి గిద్దలూరు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు నుండి తెప్పించి పంపిణీ చేసినందుకు బిఎస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యువచార్య పోతులూరి దేమ పాల్గొన్నారు. హెచ్ఎంటీవీ ఖాన్ ప్రతాప్ రెడ్డి కైప గిద్దలూరు సూర్య విలేకరి నెమలిగుండ్లం తదితర ఎలక్ట్రానిక్ మీడియా వారు పాల్గొన్నారు. సీనియర్ టీచర్ వీరవల్లి సుధాకర్ గారు, బ్యాక్ టు ద రూట్స్ వ్యవస్థాపకులు అమెరికా, వారి స్నేహితులు అందరి ఆర్థిక సహాయ సహకారములతో శ్రీశ్రీ తత్వ ఆయుర్వేద మందులని పత్రికా విలేకరులకు టీవీ విలేకరులందరికీ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ విధంగా వారి ఆర్థిక సహాయంతో పంపిణీ చేయడంతో పత్రికలు టీవీ వాళ్ళందరూ కూడా ఈ వీరవల్లి సుధాకర్ గారికి బిఎస్ నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్తే, నా పేరు బిఎస్ నారాయణ రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్. సద్గురువులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో సీనియర్ టీచర్ అయిన సుధాకర్ వీరవల్లి గారు అమెరికా, వారి స్నేహితులు అనిత, శ్రీనివాస్, గురు, ప్రకాష్ ఈ నలుగురు ఆర్థిక సహాయ సహకారాలతోటి ఒక వారం ముందు ప్రింట్ మీడియా వారికి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే మన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు కబాసుర కుడినీరు అందజేయటం జరిగినది. ఇమ్యూనిటీ డెవలప్మెంట్ పెంచుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని, ప్రస్తుతం మహమ్మారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఈ కబాసుర కుడినీరులో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఇవాళ శ్రీశ్రీ ఆయుర్వేద మందుల్ని వందలాది మందికి వేలాది రూపాయలలోటి ఖర్చు పెట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మున్సిపల్ వాళ్ళు, పత్రికల వాళ్ళు, టీవీ వాళ్ళు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, ఇంకా తెలిసిన వారు అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ శ్రీశ్రీ తత్వ ఆయుర్వేద మందులు పంపిణీ చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా మన గిద్దలూరులో కూడా పంపిణీ చేస్తే నారాయణ రెడ్డి ద్వారా బాగుంటుందని మనకు కూడా పంపించడం జరిగింది. దీని ద్వారానే హాస్పిటల్కి 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. నిన్ననే 4 ఒంగోళ్ళలో ఇవ్వడం జరిగింది. అట్లాగే నంద్యాల, బద్వేలు ఈ ప్రాంతంలో కూడా అందరికీ కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి ఆక్సిజన్స్ అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆయుర్వేద మందులతో పాటు అవి కూడా అందజేస్తున్నారు.